నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది వారం గురువు కన్యారాశిలో నుంచి మీనరాశి చూస్తున్నాడు అందువల్ల ప్రజా సంబంధాలు వృద్ధి అవుతాయి ఆర్థిక పరిస్థితి విద్య విద్యా సంబంధమైన విషయాలు ఇవన్నీ సానుకూలంగా ఉంటాయి ఎప్పుడూ కనపడకుండా వెళ్ళిపోయినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అందుతాయి మీరేదో సాటి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని మీ మీద నిందలు వచ్చే అవకాశం ఉంది ఇలాంటి వాటిని పట్టించుకోకండి ఆధ్యాత్మిక విషయాల్లో మంచి కాన్సన్ట్రేషన్ అనేది ఏర్పడుతుంది పిల్లల విద్యా సంబంధమైన విషయాలు చాలా బాగుంటాయి కుటుంబ పరమైన విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి స్త్రీల వల్ల కొంత ఇబ్బందులు పడే పరిస్థితి గోచరిస్తుంది కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి అదేవిధంగా నూనె వ్యాపారం చేసే వాళ్ళకి అపరాల వ్యాపారం చేసే వాళ్ళకి క్లాత్ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది అంతేకాకుండా బంగారము వెండి ఇనుము ఇలాంటి లోహాల వ్యాపారాలు వాళ్ళకి కూడాను చాలా అనుకూలంగా ఉంది విద్యా సంస్థలు పెట్టుకున్న వాళ్ళకి అవి ఎంతగానో అభివృద్ధి చెందుతాయి మానసికమైన సంతృప్తి కలుగుతుంది అంటే విద్యని అనేటువంటి ఒక చెడ్డ పేరు వస్తుంది కానీ డబ్బులకు మాత్రం ఏమీ కొత్త ఉండదు ఎవరికీ లేనంత ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు అయితే కొంతమంది గిట్టని వాళ్ళు ఈ రకంగా అధిక ఫీజులు వసూలు చేసి అక్రమ మార్గంలో వక్ర మార్గంలో మీరు సంపాదిస్తున్నారని చెప్పని మీ మీద నిందలు రావచ్చు అది అందరూ చేస్తున్న పనే కాబట్టి మీరు పెద్దగా దాని గురించి ఆలోచిస్తారు నరుగుతో పాటు నారాయణ పదిమందితో పాటు గోవింద అంట తప్ప చేయగలిగింది ఏమీ లేదు అండదండగా ఉండేటువంటి రాజకీయ నాయకులు అధికారులు అందరూ ఉంటారు కనుక మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే కొంత మానవతా హృదయంతో మిగతా వాళ్ళకంటే మీరు ప్రవర్తించడం వల్ల కొంతమందికి విద్యార్థులకి మేలు జరిగే పరిస్థితి గోచరిస్తుంది ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలోనూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా విమర్శలకు భయపడకుండా డబ్బులే ధ్యేయంగా మీరు ప్రవర్తించడం అనేది జరుగుతుంది ఈ మరి ధనమూలం విధం జగత్ అన్నారు అదే సామర్థ్యం మీరు నమ్మి కష్టపడటం అనేది జరుగుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాలక్ష్మీదేవికి సుమంగళి పశువుతో అభిషేకం చేయండి లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతోటి అమ్మవారికి పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మీనరాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి సూర్యమానాన్ని అనుసరించి నా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వేజనా సుగుణ భవంతు ఓం శాంతి శాంతి శాంతి